ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా భాష్యకారుల ఉత్సవాలు ప్రారంభం. తిరుమాడ వీధిలో మలయప్ప స్వామి సహిత రామానుజుల విహారం. సనాతన హిందూ ధర్మ ప్రచారానికి అవిరళ కృషి. తిరుమలలో సామాన్య భక్తులకు పెద్దపీట. ఎస్వీబీసీతో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్. పెద్దశేష వాహనంపై ఇరు దేవేరుల సమేత గోవిందరాజస్వామి దర్శనం. గోవిందరాజస్వామి ఆలయంలో ముగిసిన అష్టబంధన మహాసంప్రోక్షణ. చిత్తూరులో ఘనంగా శ్రీ కామాక్షి అగస్త్యేశ్వరులకు పుష్ప పల్లకి సేవ. అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరదుడికి వార్షిక వసంతోత్సవ శోభ. సమస్త విశ్వాలను కాచి కాపాడే గరళకంఠుడు ఋషికేశులో పూజలందుకుంటున్న నీలకంఠుడు ప్రత్యేక కథనం. తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 21వ తేదీన భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకుని కొండపై ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా గురువారం ఉదయం రామానుజుల ఉత్సవాలకు స్వర్ణ కవచ అలంకరణ చేసి ఆలయ మాడవీధుల్లో తిరుచి ఉత్సవం నిర్వహించారు. టిటిడి జినచేయ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పఠనం చేశారు. కళాకారుల కోలాటాలు, భజనలతో రామానుజుల తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. ఇక గురువారం సాయంత్రం శ్రీ మలయప్ప స్వామివారి సహస్ర దీపాలంకరణ సేవలో భగవద్ రామానుజుల ఉత్సవాలను స్వామివారికి అభిముఖంగా వెంచిపు చేసి ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఒక తిరుచుపై, అలాగే శ్రీ భగవద్ రామానుజులను మరో తిరుచుపై కొలువు తీర్చి ఆలయ మాడవీధులు ఊరేగించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. సనాతన హిందూ ధర్మాన్ని మారుమూల ప్రాంతాలకు విస్తరింపచేయడానికి కృషి చేస్తానని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలికి అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. విజయవాడలో గురువారం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో తనకు లభించిన ఈ మహదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నారు. అలాగే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ తిరుమల శ్రీవారి దర్శనం, ఇతర మౌలిక వసతుల కల్పనలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఓం నమో వెంకటేశాయ. మా యాదవులకు వెంకటేశ్వర స్వామి ఒక వరంగా మాకు ఇచ్చినాడు. చైర్మన్గా ఇవ్వడం అనేది వెంకటేశ్వర స్వామి రూపంలో మా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చాడు. కాబట్టి సామాన్య భక్తులకు మంచి మెరుగైన సేవ అందియాలని, హిందూ ధర్మ ప్రచారం కూడా పల్లె కూడా తీసుకుపోయేదానికి ఏ రకంగా నిర్ణయం తీసుకుంటే జరుగుతుందనేది, ఇంతకుముందే మేము బోర్డు మెంబర్లు ఉన్నప్పుడు కూడా ప్రతి పల్లె దళిత వాళ్లకు వెహికల్ తిరగాలని చెప్పి ప్లాన్ చేసినాము. దాని మూలంగా ఇప్పుడు మండలానికి కూడా దానికి ఈక్వలెంట్గా చేస్తున్నాము. అది కాకుండా ఎస్సీ ఎస్టీ కాలనీలలో ఇంతకుముందు ఎస్టీ కాలనీకి 2 లక్షల రూపాయలు కాంట్రిబ్యూషన్ ఇచ్చి 6 లక్షల రూపాయలు డబ్బు కట్టే పరిస్థితి ఉండేది. ఆ 2 లక్షల రూపాయలు తీసేసి 8 లక్షల రూపాయలు కూడా మన టీటీడీ నుంచి కట్టేస్తే కదా, సుమారుగా ఒక 40 నుంచి 50 దేవస్థానం మెంబర్గా ఉన్నప్పుడే నా నియోజకవర్గంలోనే కట్టడం జరిగింది. ఇప్పుడు అదే రకంగా అన్ని ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ కాలనీ ఉన్నటువంటి అన్ని ప్రాంతంలో కూడా ఎక్కువ మమ్మల్ని అడుగుతా ఉన్నారు. ఇప్పుడు కూడా అవన్నీ పంపించేసి హిందూ ధర్మ ప్రచారము అభివృద్ధి చేసానికి, ప్రతి పల్లె కూడా డెవలప్ చేసానికి మేము నా వంతు నేను కృషి చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. మా బోర్డు సభ్యులు అందరూ కూర్చొని అందరూ కలిసిమెలిసి మాకు భేదాభిప్రాయం లేకుండా కలిసిమెలిసి హిందూ ధర్మ ప్రచారం అభివృద్ధి కావాలా. మా కాన్సెప్ట్ ఒకటే, సామాన్య ప్రజలకు దైవ దర్శనం జరిగేదానికి ఏం కావాలో నిర్ణయం తీసుకోవాలో అది కఠినమైన తీసుకుంటాము. టీటీడీలో అధికారులు అందరూ కూడా సహకరించేసి అధికారులతో కూడా మేము డిస్కస్ చేసి అధికారులు కూడా బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ముందు కూడా అందరిని కలుపుకొని మేము ఒక ప్రణాళికగా బోర్డు మెంబర్లము, ఆ తర్వాత అధికారులము కూర్చొని ఒక ప్రణాళిక తీసుకొని సామాన్య భక్తులకు సేవ దేశానికి మేము సహాయత కృషి చేస్తామని తెలియదు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో
రోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగిన అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమం గురువారం ఆగమోక్తంగా ముగిసింది. ఇందులో భాగంగా సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి పెద్ద శేష వాహన సేవ విశేషంగా జరిగింది. ఇక గురువారం తెల్లవారుజామున మహాపూర్ణాహుతిని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమం గురువారం ఘనంగా ముగిసింది. 5 రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజామున మహాపూర్ణాహుతి సహిత అష్టబంధన మహాసంప్రోక్షణను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా యాగశాలకు చేరుకున్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంకల్ప పూజలో పాల్గొన్నారు. వేద మంత్రాల నడుమ పలు రకాల హోమ ద్రవ్యాలను హోమగుండంలో సమర్పించి మహాపూర్ణాహుతి పూర్తి చేశారు. ఆపై పవిత్ర కలస జలాలను గోవిందరాజస్వామి వారి గర్భాలయ శిఖరంపై ప్రోక్షించారు. అలాగే గర్భాలయంలోని స్వామివారి మూర్తిని మంగళ జలాలతో సంప్రోక్షించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామి వారిని దర్శించుకున్న ఈవో తిరుమల జేఈఓలను అర్చకులు శేషవస్త్రంతో సత్కరించారు. ఆ తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకార ప్రదక్షిణ చేశారు. అనంతరం గర్భాలయానికి ఎదురుగా ధ్వజస్తంభానికి కలస జలాలతో సంప్రోక్షణ చేసిన అనంతరం మహామంగళ నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓలు రామానుజ సన్నిధి, ఆళ్వార్ల సన్నిధి, ఆంజనేయ స్వామి సన్నిధిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక గురువారం సాయంకాలం ఆహ్లాదకర సమయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు పెద్దశేష వాహనంపై వేంచేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. మహాసంప్రోక్షణ పరిసమాప్తిని పురస్కరించుకుని జరిగిన ఈ ఉత్సవంలో భగవద్ రామానుజులు, విశ్వక్సేనులు, ఆళ్వార్లు, ఆంజనేయ స్వామి వారు వేర్వేరు తిరుచ్చిలపై కొలువుదీరి స్వామివారిని అనుసరించారు. అత్యంత రమణీయంగా సాగిన స్వామివార్ల తిరువిధి ఉత్సవంలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భగవద్ రామానుజుల తిరునక్షత్ర ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ నెల 21న స్వామివారి తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో రామానుజులకు తిరుచి ఉత్సవం నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మంగళ హారతులు అందజేశారు. శ్రీ కామాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామివారి పుష్ప పల్లకి సేవతో చిత్తూరు నగరం భక్తి పార్వశ్యంలో ఓలలాడింది. స్వామివారి దేవాలయంలో ఉత్తర పంగుని ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పుష్ప పల్లకి సేవ నయన మనోహరంగా జరిగింది. పలు రకాల పుష్ప తోరణాలతో అందంగా తీర్చిదిద్దిన పల్లకీపై శ్రీ కామాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామివార్లను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి హారతులు అందజేశారు. ఆపై విద్యుత్ దీపాల ధగధగలు, భక్తుల సంబరాల మధ్య ఆది దంపతుల పల్లకి సేవ ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. కర్నూలు జిల్లా అహోబిల్ల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు ఆహ్లాదకరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉభయ నాంచరుల సమేతంగా శ్రీ ప్రహ్లాద వరదరాయ స్వామివారికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగముక్తంగా స్నపన తిరుమంజనం, వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం తులసిమాలలు, పసుపు, చందనాది ద్రవ్యాలను అందజేసి ధూపదీప నివేదనలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు.
గుంటూరు జిల్లా కొండపాటూరులోని శ్రీ పోలేరమ్మ ఆలయం తిరునాళ్ల సందడితో కాంతులీనుతోంది. వేలాదిగా విచ్చేసిన భక్తజనం కోలాహలం నడుమ అమ్మవారి సిరుమానోత్సవం వేడుకగా సాగింది. భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరి పొంగళ్లతో సర్వమంగళప్రదాయిని శ్రీ పోలేరమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. విశాఖ మహానగరం నాయుడు తోటలో వేయించేసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారిని రజత కవచంతో అందంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు శాస్త్రోక్తంగా లక్ష్మీ గణపతి వ్రతాన్ని ఆచరించి విఘ్నాధిపతి ఆశీస్సులు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎర్రపోతవరంలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ మందిరంలో విగ్రహ ప్రతిష్ట శాస్త్రోక్తంగా జరిగింది. 3 రోజుల పాటు ఆగుముక్తంగా జరిగిన ఈ ప్రతిష్టాపనోత్సవాల్లో భాగంగా యాగశాలలో కలశస్థాపన, కలశారాధనలు జరిపి ఆపై శాస్త్రోక్తంగా విష్ణు ప్రధాన హోమాలను పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం గర్భాలయంలో శ్రీకృష్ణ స్వామివారి విగ్రహ ప్రతిష్టను వేద మంత్రాల మధ్య నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతపురం జిల్లా రామ్నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో చైత్రమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి మూల విరాట్ను పలు రకాల సుగంధ భరిత పుష్పాలతో స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా కొలువు తీర్చి అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఈ పుణ్యభూమిపై మహాదేవుడు ఎన్నో దివ్య ప్రదేశాలలో స్వయంభువుగా నిలవై భక్త కోటిని తరింపచేస్తున్నారు. ఆ స్వామివారు కొలువైన ఆలయాల సందర్శనం మహదావకాశంగా భావిస్తారు భక్తులు. మరి అఖండ భారతావనిలోనే ప్రత్యక్షంగా పరమేశ్వరుడు నిరాజనాలు అందుకుంటున్న మహాస్థలంగా వినుదుకెక్కిన హిమాలయాల్లో ఉన్న ఈశ్వర ఆలయాల దర్శనం నిజంగానే తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు భక్తులు. అలాంటి వాటిలో ఒకటిగా వెలుగొందుతోంది ఉత్తరాఖండ్ రాష్ట్రం ఋషికేశ్లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం. ఆ పుణ్యక్షేత్ర విశేషాలు మీకోసం. క్షీరసాగర మథనం సమయంలో సమస్త లోకాలను హరించే కాలకూట విషం ఉద్భవిస్తుంది. ముల్లోకవాసులు ఆ భయంకర గరళాన్ని చూసి భయభ్రాంతులవుతున్న తరుణంలో బోళాశంకరుడు భక్తవత్సలుడు ఆ విషాన్ని తన గరళంలో దాచుకుని లోకరక్షణ చేస్తాడు. అలా ఆ స్వామి గరళకంఠుడిగా నీలకంఠుడిగా సకల ప్రాణకోటికి ఆయురారోగ్యాలను ప్రసాదించాడు. భారతావనిపై పలు ప్రదేశాలలో నిలవైన శ్రీ నీలకంఠేశ్వరుడి ఆలయాలు మహాపుణ్యక్షేత్రాలుగా భాసిల్లుతున్నాయి. అటువంటి వాటిల్లో ఒకటే ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ జిల్లా ఋషికేశ్లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయం. ఋషికేశ్ దేవభూమిగా ప్రసిద్ధి చెందింది. హిమాలయ పర్వత శ్రేణులకు ప్రవేశ మార్గంగా పేర్కొనే ఋషికేశ్ నుంచే చార్ధామ్ యాత్రగా పేరొందిన కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి అనే క్షేత్రాల సందర్శన ప్రారంభమవుతుంది. ఓవైపు ఎత్తైన పర్వత శ్రేణుల మనోహర దర్శనం, మరోవైపు ఉత్తుంగ తరంగాలుగా జలసోయగాలను పంచే గంగా ప్రవాహం ఇక్కడ నీలకంఠేశ్వరుడి దర్శనానికి వెళ్లే మార్గంలో భక్తులను ఆధ్యాత్మిక తన్మయత్వానికి గురిచేసే అంశాలు. హిమాలయాలలోని శివాని పర్వత శ్రేణుల ద్వారా ఈ భూమిపైకి అడుగిడిన పరమపావన గంగానదీ ప్రవాహం ఉత్తరాఖండ్లోని ఋషికేశ్ నుంచే మొదలవుతుంది. అటువంటి ఋషికేశ్లో మణికూట, బ్రహ్మకూట, విష్ణుకూట అనే 3 లోయల నడుమ ఉన్న స్వర్గాశ్రమం అనే కొండపై గంగానది ఉపనదులైన పంకజ, మధుమతి నదుల సంగమ తీరంలో మహోన్నతంగా నిలవై ఉంటుంది శ్రీ నీలకంఠేశ్వర మహాదేవ మందిరం. అడుగు పెడుతూనే ఆకట్టుకునే ఆలయ గోపురం భక్తులకు అలనాటి క్షీరసాగర మథన పురాణగాథను సవివరంగా తెలియజేసే రమణీయ శిల్ప సౌందర్యంతో అలరారుతూ ఉంటుంది. చుట్టూ పచ్చిక బయళ్లు పరిచినట్లుండే ప్రకృతి వాతావరణంలో అందమైన కొండకోనల అద్భుత లోయల సుందర వీక్షణంతో ఎంతో రమణీయంగా, ఆకర్షణీయంగా వెలుగొందుతూ ఉంటుంది ఈ ప్రాంతం. ఆలయ స్థల పురాణాన్ని గమనిస్తే పరమేశ్వరుడు క్షీరసాగర మదనంలో గరళాన్ని తన కంఠంలోకి స్వీకరించిన మహిమాన్విత దివ్య స్థలం ఈ ప్రదేశమే అని అనేక గాథలు వ్యవహారంలో ఉన్నాయి. ఇంకా ఓ మహర్షి ధ్యానముద్రలో శివుడి ఆరాధన చేయగా అతని అభీష్టం మేరకు లయకారుడు ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు ఐతిహ్యం. ఇక త్రేతాయుగంలో రావణవధ అనంతరం రామచంద్రుడు పరిహార కర్మలను ఈ ప్రదేశంలోనే నిర్వహించినట్లు పురాణ కథనం. అందుకే ఇక్కడ ధ్యానం చేస్తే మోక్షసిద్ధి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక ఆలయం లోపల గర్భాలయం చుట్టూ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం భక్తులను ముగ్ధులను చేస్తూ ఉంటుంది. అనంతరం గర్భాలయంలో ఎర్రటి రంగులో స్వయంభూగా ఉద్భవించిన నీలకంఠుడి సూక్ష్మ దివ్యలింగ దర్శనం
ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని కలగజేస్తుంది. అభిషేకాలతో ఆ స్వామిని సేవించిన భక్తులు ఆలయం వెలుపల ఉన్న శివలింగానికి ప్రత్యేకంగా అర్చనాదులు నిర్వహిస్తారు. ఇక్కడ శివలింగంపై తేనెతో అభిషేకం చేయగానే తేనెటీగలు ఆ తేనెను స్వీకరించే దృశ్యం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ పక్కనే ఈశ్వరుడి దివ్యమూర్తి, బాలశంకరుడి శయన భంగిమలు, బోళాశంకరుడు గరళాన్ని స్వీకరించి నీలకంఠుడిగా మారే సన్నివేశమూర్తి, ఇతర పరివార దేవతామూర్తుల సందర్శనం భక్తుల జన్మ జన్మల భాగ్యం. ఇంకా ఇక్కడ ఉన్న దేవతా వృక్షానికి భక్తులు ముడుపులతో దారాలను కట్టి తమ మనోవాంఛలను ముక్కంటి ముందు ఉంచడం సంప్రదాయం. అలాగే ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమ ధ్వనిలో భక్తులు తీసుకువచ్చిన పూజా సామగ్రిని ఎంతో భక్తిగా మహేశ్వరుడికి సమర్పించి ఆ పవిత్ర ధ్వనిని నుదుటిన ధరించి భక్తి పులకింతతో పరవశిస్తారు. ఇక ఏటా మహాశివరాత్రి పర్వదినం శ్రావణమాస సోమవారాల్లో అధిక సంఖ్యలో నీలకంఠుడి దర్శనానికి భక్తులు ఋషికేశ్కు తరలివస్తారు. అభిషేకాది అర్చనాదులతో నిత్యం శివనామ స్మరణలతో మారుమ్రోగుతున్న ఋషికేశ్ నీలకంఠేశ్వరుడి ఆలయ దర్శనం భక్తులకు జన్మ జన్మలకు గుర్తుండిపోయే ఓ మధుర తీర్థయాత్ర. ఓం నమశివాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో చందనం అరగతీత కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఏటా వైశాఖ శుద్ధ తదియ నాడు స్వామివారిని చందనాలంకరణలో భక్తులకు నిజరూప దర్శనం కల్పించడం సంప్రదాయం. ఈ సందర్భంగా తొలి చందనం చెక్కను స్వామి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వెండిపళ్లెంలో చందనం చెక్కను ఉంచి బేడా మండపం ప్రదక్షిణగా తీసుకువచ్చి మండపంలో ఆగముక్తంగా అరగతీత కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమల క్షేత్రానికి అనుబంధంగా విలసిల్లుతున్న లక్ష్మీపురం శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అందమైన పుష్పాలతో రమణీయంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారిని కొలువు తీర్చి షోడశోపచారాలు జరిపారు. ఆపై ఆలయ సంప్రదాయ రీతిలో కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి హరిహర కళాక్షేత్రంలో లోక కళ్యాణార్థం వేదోక్తంగా నిర్వహించిన సహస్ర చండీయాగ సహిత అతిరుద్ర మహాయాగం వైభవంగా పరిసమాప్తమైంది. 5 రోజుల పాటు ఎంతో వేడుకగా సాగిన ఈ ఉత్సవంలో భాగంగా మహాపూర్ణాహుతి సమర్పణ ఘనంగా జరిగింది. విశాఖ శారదాపీఠం శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో ఋత్వికులు వేద పారాయణం, హవిస్సు, ద్రవ్య సమర్పణలతో పూర్ణాహుతిని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు వేలాదిగా ఈ మహాక్రతువులో పాల్గొని దైవకట క్షానికి పాత్రులయ్యారు. యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో లక్ష పుష్పార్చన వేదోక్తంగా జరిగింది. చైత్రమాసం ఏకాదశి సందర్భంగా ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు రకాల పుష్పాలతో పుష్పార్చన పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా సింగుపురంలో శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో 1000 మంది దంపతుల చేత శ్రీ సీతారామ కళ్యాణాన్ని పురోహితులు శోభాయమానంగా నిర్వహించారు. దంపతులు సామూహిక సంకల్ప దీక్షలతో రామ కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
నెల్లూరు జిల్లా గూడలి గ్రామంలో త్రివేణి సంగమ తీరంలో వేంచేసిన శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామివారి ఆలయం వార్షికోత్సవాలతో కాంతులిన్నుతోంది. ఈ సందర్భంగా స్వామివారి రథోత్సవం గ్రామ వీధుల్లో కోలాహలంగా సాగింది. పుష్పశోభిత దివ్య రథంపై ఆది దంపతులను దర్శించుకున్న భక్తులు భక్తి తన్మయత్వంతో పరవశించారు. సికింద్రాబాద్ ఆల్వాల్ ప్రాంతంలోని శ్రీ మరకత లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామివారికి చైత్రమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతిని తులసి గరిక పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు మహామంగళ హారతులు సమర్పించారు. అలాగే ఇటు బాగ్లింగంపల్లి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో బృందావనానికి ప్రత్యేక పూజలు జరిగాయి. జంటనగర వాసులు రాఘవేంద్రుడి పూజల్లో పాల్గొని ఆలయంలో ప్రదక్షిణలు చేసి ఉపాలయాల్లో కొలువు తీరిన వివిధ దేవతామూర్తులను కూడా సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని శ్రీ దత్తక్షేత్రంలో స్వామివారికి చైత్రమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి మూలమూర్తిని బంగారు కవచంతో దివ్యంగా అలంకరించి ప్రత్యేక అర్చనలతో కర్పూర నీరాజనాలు సమర్పించారు. కరీంనగర్ జిల్లా మామిడాలపల్లిలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు భక్తి ప్రపత్తులతో గోవిందమాల దీక్షను స్వీకరించారు. 21 రోజుల పాటు సాగే అర్ధమండల గోవింద వ్రత దీక్షలో భాగంగా దాదాపు 500 మంది భక్తులు గురుస్వాముల మంత్రోపదేశంతో శాస్త్రోక్తంగా మాలను స్వీకరించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇటు పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి భక్తులతో కిటకిటలాడింది. గర్భాలయంలోని నాగాభరణ శోభిత మల్లికార్జున స్వామివారితో పాటు జగన్మాత పార్వతీదేవిని విఘ్నేశ్వరుని ఉపాలయంలో వేంచేసిన శ్రీ సీతారామ లక్ష్మణులను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి గాత్ర కచేరి వీణులు విందుగా జరిగింది. హైదరాబాద్కు చెందిన ఎన్ రామమూర్తి బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను ఎంతగానో ఆదరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.